టెస్టుల్లో టీమిండియాకు మూడో స్థానం చాలా కీలకం పంతొమ్మిది వందల తొంభై నుంచి తాను రిటైర్ అయ్యే వరకు ద్రావిడు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఎన్నో సార్లు టీమిండియా పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ఇక ద్రావిడు రిటైర్ అయిన తర్వాత మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనుకున్న సమయంలో అప్పుడు వచ్చాడు పుజారా రెండు వేల పదిలో టెస్టు మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన పుజారా అనతి కాలంలోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు రెండు వేల పన్నెండులో తొలిసారి తన మార్కు ఆట తీరును ప్రదర్శించి ద్రావిడి స్థానాన్ని భర్తీ చేసేలా కెరియర్ ఆరంభంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు ఒకప్పుడు ప్రత్యర్థుల పాలిట అడ్డగోడు లా నిలిచిన పూజారా ఇప్పుడు మాత్రం జట్టుకు గుది బండలా తయారయ్యాడు కొంతకాలంగా ఫాంకోల్ పై సతమతమవుతున్న పూజారా ఇక కెరియర్ దాదాపు ముగిసినట్టే ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్రదర్శనతో నిరాశ పరిచాడు చేతేశ్వర పూజారా గత రెండేళ్లుగా పూజారా పేలవమైన బ్యాటింగ్ తో నిరాశపరుస్తున్నాడు ఉరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు డబ్ల్యూటిసి ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు దీంతో అతనికి వెస్టిండీస్ టూర్ లో పాల్గొంటున్న టీమిండియాలో చోటు దక్కలేదు డబ్ల్యూటిసి ఫైనల్లో భారీ ఆశలు పెట్టు బ్యాటింగ్ తో నిరాశపరిచాడు దీంతో అతనిపై వేటు వేడివేశారు ఈ క్రమంలోనే వెస్టిండీస్ లో చోటు దక్కకపోవడంతో దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున పుజార ఆడేందుకు సిద్ధమయ్యాడు ఎందుకంటే ఈ దులీప్ ట్రోఫీలో తాను తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చి టీమిండియాకు అవుతాననే ఆశతో ఈ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పుజారా సిద్ధమయ్యాడు టీమ్ మేనేజ్మెంట్ కూడా క్రికెట్ క్రికెట్లో రాణిస్తే మళ్లీ జట్టులోకి చేర్చుకుంటామనే హామీ ఇవ్వడంతో దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పుజారా సిద్ధమయ్యాడట